రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్ వద్ద సిఏటియు ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు ధర్నా చేపట్టారు. సిఏటియు నాయకులు మాట్లాడుతూ కార్మికులందరికీ కొత్త సంక్షేమ పథకాలు అమలుతో పాటు పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వెల్ఫేర్ బోర్డుకు కేటాయిస్తున్న నిధులను పెంచి కార్మికుల సంక్షేమం కోసం నిధులను ఖర్చు చేసేలా రూపకల్పన చేయాలి అన్నారు. 60 సంవత్సరాలు పైబడిన కార్మికులందరికీ 10,000 రూపాయల చొప్పున పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులు ఈ రోజు వందలాదిగా సిరిసిల్ల కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు. వీళ్ళు కోరికల్లో ఏమీ గొంతెమ్మ కోరికలు లేవు. ఇవాళ 60 సంవత్సరాలకు పైబడినటువంటి భవన నిర్మాణ కార్మికులకి 10,000 రూపాయలు పెన్షన్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ ఉంది ఈ ధర్నాలో. ఇప్పటికే కేరళ ప్రభుత్వం కానీ ఢిల్లీ ప్రభుత్వం కానీ కార్మికులకి ఉపాధి దొరకని సందర్భంలో నిరుద్యోగ భృతి ఇస్తున్నది, కానీ మన రాష్ట్ర ప్రభుత్వం ఆ రకమైనటువంటి చర్యలకు తీసుకోవట్లేదు. అదేవిధంగా ఇవాళ బిల్డింగ్ చట్టం అనేది 2016లో వచ్చింది. ఈ చట్టం ప్రకారంగా ఇస్తున్నటువంటి డబ్బులు ఏవైతున్నాయో అవి కార్మికులకు ఏమాత్రం సరిపోవట్లేదు. సహజ మరణాలకి 130,000 రూపాయలు ప్రభుత్వం ప్రకటించింది, దానిని కనీసం 3 లక్షల రూపాయలకైనా పెంచమని చెప్పేసి డిమాండ్ చేశాం. యాక్సిడెంటల్ మరణానికి 630,000 ప్రభుత్వం ప్రకటించింది, కనీసం ఈరోజు పెరిగినటువంటి ధరలకు అనుసంధానంగా 10 లక్షల రూపాయలకు పెంచాలని చెప్పేసి పద్ధతుల్లో కూడా ఈ డిమాండ్స్లలో ఉన్నది. అదేవిధంగా ఇప్పటికే ఇది జిల్లా హెడ్ క్వార్టర్ అయినప్పటికీ మంత్రి గారు ఇక్కడ పరిపాలిస్తున్నప్పటికీ ఇక్కడ ఏసీఎల్ డీసీఎల్ సహా తరహా అధికారులు అనేటువంటి వాళ్ళు లేనేటువంటి